వెరీ. ఇప్పుడు మీకు కొంచెం ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాను, బికాస్ యాజ్ అ కమీడియన్ గా మీరు సీనియర్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ఈ ముగ్గురులో, అంటే లైక్ మన శకలక్ శంకర్ గారు గాని, సత్య గారు గాని, శ్రీను గారు గాని, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఈ సినిమా వరకు మాత్రం అని అంటే ఎవరి పేరు తీసుకుంటారు మీరు? ఈ సినిమా వరకు అంటే మటుకు, ఎందుకంటే తనకి అవకాశం దక్కింది సత్యకి. సత్యకి దాన్ని అద్భుతంగా తను చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు కదా. అంతే కదా మేడం. అవును. ఇప్పుడు సైకిల్ అదే సైకిల్ వేరుంటది, రన్నింగ్ పోటీ వేరుంటది, సైకిల్ పోటీ వేరుంటది, ఇలా మూడు మూడు రకాలు కదా. తనకి ఇచ్చిన క్యారెక్టర్ వేరుంటది, తనది వేరుంటది, తనది వేరుంటది, నాది వేరుంటది. కానీ సత్య ఎక్స్ట్రాడినరీగా తనకు వచ్చిన దాన్ని ఇంకొక 10% 20% అలా పెంచుకుంటా తను ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యేటప్పటికి 200% తను చాలా అద్భుతంగా చేశాడు. తను అసలు ఈయన అన్నారు నాతో కూడా, తను అసలు నేను ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను చెప్పనండి, నాకు తెలిసేది కాదు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు. అప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారిని అడిగాను, మీరు విపక్షంగా చేసేస్తున్నారు అనే, నాకు ఏం తెలియట్లేదు, డైలాగ్ అయిపోయిన చూస్తున్నాను నేను డైలాగ్ వచ్చిన నువ్వు చేస్తావురా, నీకు తెలియదు అది, నేను నిన్ను ఐడెంటిఫై చేశాను రా, లేకపోతే కంపెనీ కార్లో నువ్వు వెళ్తానంటే లేదని నా కారు ఎక్కించుకున్నాను చూడు, ఎందుకో తెలుసా, నువ్వు పిక్చర్ లో అనిపించింది నాకు నీలో స్పార్క్ ఉందని, నీకే అర్థం అవుద్ది కెమెరా, అప్పుడు నువ్వే అల్లుకుపోతావు అన్నారు. సో అప్పటికి నేను చేశాను, తనను అబ్జర్వ్ చేస్తుంటే మానిటర్ లో ఈయన అన్నారు నాతో, చూడు చూడు చూడని, తన డైలాగ్ అయిపోయిన సరే ఆ లుక్స్ రిలాక్స్ అవ్వడం ఇలా చూడటం అంటే అంటాం మళ్ళీ, అది ఇవే కాదు ఈ క్యారెక్టర్ లో ఉండే అది అది అందులో తన ఉన్న వాళ్ళ అందరిలో కూడా తనే చాలా అద్భుతంగా ఎక్కువ మార్కులు ఇచ్చేసారు. అండ్ సినిమా అండ్ ఇంకోటి కూడా తనకి ఎక్కువ మార్కులే అంటే తను చాలా బాగా చేశాడు. దానికి మాకు నిజంగా ఈవిడ సహకారం, ఈయన సహకారం, వీళ్ళందరి సహకారం లేకపోతే ఆ హెల్దీ వెదర్ రాదు కదా. అవును. అంటే ఈవిడ నేను ఇందాకే చెప్పింది, ఈవిడ అదే నాది పేలినా ఎవరిది పేలినా ఈవిడ టైటిల్ నేమ్ ఉన్నా గీతాంజలి అని, ఆవిడకి 50th మూవీ అయినా అయినా సరే ఆవిడ స్పేస్ అందరికి ఇచ్చారు కదా, అంత గురించి ఆ విషయం మెయిన్ గా చెప్పాలి. బికాస్ దిస్ ఇస్ అ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ గీతాంజలి అనేది, అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేది కూడా. బట్ వన్ థింగ్ దట్ ఈస్ మోస్ట్ అప్రిషియేటెడ్ ఇస్ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో, అంటే ఇప్పుడున్న అంటే నా పోర్షన్ ఎంత ఉంది, ఏంటి నాకెన్ని ఉన్నాయి, ఎంత సాంగ్స్ ఉన్నాయా, కమర్షియల్ స్పేస్ నాకెంత ఉంది అనేది, అది కాకుండా ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారు అంటే, మేమందరం పాత్రలు వీఆర్ ఆల్ హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్ అని అన్నట్టు. అంటే ఐ డింట్ నాకు ఇది ఇందులో అంజలి హీరోయిన్ లేదా సత్య హీరో అలా అని కాదు, వీళ్ళందరూ ఒక క్యారెక్టర్స్, దే ఆర్ ట్రైంగ్ టు కన్వే మూవీ సమ్ మెయిన్ కూడా ఇది. అండ్ అలీ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. బేసిక్ గా ఏంటి అంటే, అంటే నేను సినిమా చూసే విధం ఏంటంటే, నేను ఇది ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది చెప్తాను, మనం బిహైండ్ ద కెమెరా జుట్టు జుట్టు పట్టుకుని కింద కొట్టేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, స్క్రీన్ మీద ఏది కావాలో అది పర్ఫెక్ట్ గా వచ్చేయాలి. ఎందుకంటే నేను లేటర్ ఆన్ సినిమా థియేటర్కి వెళ్ళి నేను నాకు ప్రతి ఒక్కరికి చెప్పలేను, ఈ సీన్ లోని మేము ఇలా మీ మూలని ఇది తరగాలి, నెక్స్ట్ సీన్ చూడండి బాగుంటుంది మనం చెప్పలేము. వన్ సినిమా అయిపోయిందంటే అయిపోయింది. సో దానికి బెస్ట్ ఏదో అది మనం ఇవ్వగలగాలి. అది నో మనం సెల్ఫిష్ గా ఆలోచించడం అలాంటి అది అది సినిమాకి హెల్తీ కాదు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందని మూవీ మీరు తిరిగేసి రాసిన ఎటు రాసిన ఇట్స్ మై 50th మూవీ అండ్ గీతాంజలి గాని ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని పాడు చేయకూడదు. గీతాంజలికి ఉన్న రెప్యుటేషన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హారర్ అండ్ కామెడీ, సో అదే వర్కౌట్ అవుతుంది. సో దానికి మిగిలిన వాళ్ళకి స్పేస్ వదిలేయాలి మనం. కరెక్ట్.